యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో సర్పంచ్ ఎడ్ల మహేందర్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకువచ్చాడని వాటన్నింటినీ సకాలంలో ప్రజలకు అందించాలంటే సర్పంచ్ల పాత్ర ప్రజాప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. వారంతా కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వం నుండి అందిస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలన్నారు. రామన్నపేట మండల ఎంపీపీ గారు, ఆ ఊరు ఎట్లా ఉంటాయో చెప్పొచ్చు. ఈ ఊరికి వస్తే నేను వచ్చేటప్పుడే సందీప్తో చెప్పుకుంటూ వచ్చిన అదే మాట బహుశా జెడ్పీసీ గారు ఏదో చెప్పినట్టున్నారు. వాళ్ళ మాటలు చాలామంది మిత్రులు కూడా చెప్పినారు. నాకు ఈ ఊరికి వస్తేనే ఎందుకో ఒక పండగ వాతావరణం కనపడుతుంది. ఎప్పుడైనా ఇవాళ మంచి ప్రత్యేకించి ఒక పండగలాగా ఉంది ఊరందరికి. అది వాస్తవానికి అన్ని గ్రామాల్లో కనపడదు. వేరు వేరు రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ప్రజల నాక సహజంగా వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ అన్ని అభిప్రాయాలను కూడా నేను తెలియజేస్తా ఉన్నా, వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సరే సుదర్శన రెడ్డి.